తండ్రి మీ ప్రియులతో మీ మాటలు పంచుకోబోచుండగా మీ ఆత్మ సహాయాన్ని మెండుగా ప్రసాదించమని వేడుకుంటూ ఉన్నాను తండ్రి. విని విడిచిపెట్టగా వాటిని హృదయమందు భద్రపరుచుకొని ఆత్మీయ జీవితంలో వృద్ధి పొందుటకు మీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఫోన్ చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువైన క్రీస్తు పేరట నా శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ వందనాలండి. అలాగే స్టేజీని అలంకరించిన పెద్దలకు కూడా నా వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ నిద్ర వస్తుందా? అందరికీ తిన్నాం కదా, సెక్షన్ బాగుండిద్ది. రెండో సెక్షన్ ఎలాగుండిద్ది అంటే కొంచెం బండి స్లోగా వెళుతూ ఉండిద్ది. ఎక్కడికి వెళ్ళిద్ది? నిద్రలోకి వెళుతూ ఉండిద్ది. ఇప్పుడు లోడ్ కడుపు నిండింది కాబట్టి బండి ఎలాగెళ్ళిద్ది అంటే స్లోగా వెళ్ళిద్ది. వాక్యం మటుకు స్పీడ్గా వెళ్ళిద్దండి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఉదయంలాగా రెండు కాదు, ఇప్పుడు మూడు ఉన్నాయి. నిద్రపోతున్నారు, నిద్ర వస్తూ ఉండేది కదా, అందుకని ఇప్పుడు మీకు మూడు వర్తమానాలు ఉన్నాయి. భయపడమాకండి, గంటల గంటలు ఏమి ఉండవు. చాలా తక్కువ సమయంలో ఎక్కువ మ్యాటర్ మనం గ్యాదర్ చేసుకుందాం. చూడండి ప్లీరా, దేవుడు మనల్ని ప్రేమించి రెండో సంవత్సరం, గత సంవత్సరంలో కుటుంబ వ్యవస్థ గురించి నేర్చుకున్నాం. ఈ సంవత్సరం ఏమి నేర్చుకుంటున్నాం మనం? దేవుని ప్రేమ గురించి. సర్వమానవాళిక కొందరికేనా? క్రైస్తవులు ఒక్కళ్ళకి కాదా, అందరికీ. సర్వమానవాళికి అత్యవసరమైన అవసరం అంటే అవసరం వేరు, అత్యవసరం వేరు. కాబట్టి ప్రిల్లరా, అత్యవసరమే. ఎందుకు ఇంత అత్యవసరం వచ్చింది అంటే ప్రేమ ఏమైపోతుందంటే కరువు అయిపోతూ ఉంది. ఉదయకాలం సెక్షన్లోనే మనం కొన్ని విషయాలు విన్నాం, ఆరు భాగాలుగా మనము విన్నాము. చూడండి ప్రిల్లరా, ఈ ప్రేమ గురించి మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాం ప్రిల్లరా. మీ మధ్యకు ఈ వర్తమానం అయిపోయిన తర్వాత ఈ సెక్షన్ అయిపోయే టయానికి ఒక పాట కూడా, ఒక పాంప్లెట్ కూడా మీ దగ్గరకు వచ్చింది. ఆ పాంప్లెట్లో ఉన్న విషయమే, ఒక పాటనే ఇదేనా నా వర్తమానంగా మనం నేర్చుకోబోతున్నాం. మొట్టమొదటిగా చూడండి, తల్లిదండ్రుల గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. తల్లిదండ్రుల ప్రేమ గురించి చూడండి, తల్లిదండ్రులు ఏ విధంగా వాళ్ళని ప్రేమిస్తారు అంటే చాలా ప్రేమిస్తూ ఉంటారు. అందరు అనుకుంటారు ఈ తల్లి అన్ని ప్రేమల కంటే ఏ ప్రేమ గొప్పదంటారు? ఏంటండి మీరు చెప్పరు, ఏ ప్రేమ గొప్పదంట? తల్లులు ఉన్నారు అసలుకేం మాట్లాడట్లా. తల్లి ప్రేమ గొప్పది అంటూ ఉంటారు. తర్వాత తండ్రి ప్రేమ. చూడండి ఈ ప్రేమలో ఎంత వటుకు అంటే కుటుంబంలో తల్లి అందరిని ఒకే విధంగా చూసిద్దా? గమనించండి, అందరిని ఒకే విధంగా చూసిద్దా? కొంతమంది తల్లులు కొడుకులను ప్రేమించే తల్లులు ఉంటారు, కొంతమంది కూతుళ్ళు ప్రేమించే తల్లులు ఉంటారు. చూడండి కుటుంబాల్లోనే తల్లిదండ్రుల్లో ప్రేమలో ఏం కనబడుతుంది? వ్యత్యాసం కనబడుతుంది. పాత రోజుల్లో అండి, మా అంటే ఇంకా అంకుల టైం అప్పుడైతే ఇంకా వేరుగా ఉండేది. నా టైంలోనే నా చిన్నప్పుడు ఇద్దరం కొట్టుకుంటామని మా అమ్మ ఇద్దరికి ఒకే డ్రెస్ తీసుకునేది. మా తమ్ముడికి నాకు డ్రాయర్లు, ఇద్దరికి ఒకే విధంగా. ఎందుకంటే ఒకే విధంగా ప్రేమించడం చాలా తక్కువ అండి. ఎవరిని ప్రేమిస్తారు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు. తల్లి ఏమో కూతుర్ని కొడుకును ప్రేమిస్తే, తండ్రి ఏమో కొడుకును ప్రేమిస్తారు. ఈ ప్రేమలో వ్యత్యాసం కనపడుతూ ఉంది, అవునా కదా? ఈ ప్రేమలో ఏం కనపడుతుంది? వ్యత్యాసం. ఈ ప్రేమ శాశ్వతంగా ఉండిద్దా? ఉండిద్దా? కొంతవాటికేనండి. తల్లిదండ్రులు ఎంతవాటికి ప్రేమిస్తారు? కొంతవాటికే. ఈ ప్రేమ శాశ్వత కాలం ఉండిద్దంటే శాశ్వత కాలం కనపడదు. ఇంకా మనం ఆలోచించగలగాలి. ఆలోచిస్తే ఆ తల్లిదండ్రులు గర్భాలలో నుండి కొంతమంది వస్తారు. ఎవరు వస్తారు? అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు. వీళ్ళు కూడా కలిసే ఉంటారా? బాగా కలిసిపోయి ఉంటారండి. మాది ఉమ్మడి కుటుంబం అని పాత రోజుల్లో అన్నాడు, ఇప్పుడు ఉంటున్నాయా ఉమ్మడి కుటుంబాలు? ఉమ్మడి కుటుంబం అంటే పాత రోజుల్లో సినిమాల గురించి చెప్పట్లేదు, ఇప్పుడు సినిమాలు తెస్తున్నారులేండి, సినిమాలు వాటుకు తీస్తున్నారు. ఈ కుటుంబాల్లో ఒకే గర్భంలో నుండి వచ్చిన అన్నదమ్ముల్లో ప్రేమ కనపడుతుందంటే కనపడట్లా.
అన్నదమ్ముల్లో ప్రేమ కనపడట్లేదు, అక్క చెల్లెళ్ళల్లో ప్రేమ కనపడట్లేదు. ఏం కనపడుతుందంటే స్వార్థం కనపడుతూ ఉంది. ఇంతవటికే ఉంటున్నాయి, అన్నీ బాగుంటే అక్క అని వస్తారు, అన్నా అని వస్తారు. ఏదన్నా తేడా పడింది అంటే ఆ ప్రేమలో కూడా ఏం కనబడుతుందంటే స్వార్థం కనబడుతుంది. ప్రిగులారా చూడండి, తల్లిదండ్రుల ప్రేమలో కనబడుతుంది, అలాగే ఆ గర్భవాసంలో నుండి వచ్చిన అన్నదమ్ముల ప్రేమలో కూడా అవి కూడా ఎంతవటికి ఉంటే కొంతవటికే ఎంతవటికి కనబడుతున్నాయి, కొంతవటికే కనపడుతూ ఉన్నాయి. ప్రిగులారా ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళంగానే వాళ్ళకి వయసు వచ్చింది కదా, వచ్చిద్దా లేదా, పెరుగుతాం మనం కూడా. ఆ తల్లి గర్భంలో నుండి వచ్చిన మనము కూడా పెరుగుతాం, పెరిగినాక ఇంకొక బంధం ఏర్పడుతుంది, అదే భార్యాభర్తల బంధం. ఏ బంధం? భార్యాభర్తల బంధం. వీళ్ళ ప్రేమ అనురాగాలు ఇందాక అంకుల్ గారు చెప్పారు. ఫస్ట్ స్టార్టింగ్లో ఎలాగంటే కారు పిలుస్తారు, ఏం పిలుస్తారు, సినిమాకి వెళ్దామా. ఎంతమంది వెళ్ళారు సినిమాలకి పెళ్ళైన కొత్తలో? చాలామంది చేతులే తీసుకున్నారు పెళ్ళైన కొత్తలో. షాపింగ్లకి, సినిమాలకి ఈ విధంగా చాలాసార్లు తీసుకెళ్ళాం. మీకు ఒక విషయం చెబుతాను, అనుకో కొన్ని ఒక పరిస్థితి. ఇంతవరకు మా ఆవిడకి, రూతుకి సినిమా హాల్ ఎలాగుండేదో తెలియదండి. పుట్టినగాడి నుంచి చాలాసార్లు అడిగింది, సినిమా హాల్ అనేది తెలియదు. పెళ్ళైనప్పుడు ఎలాగున్నాం, ఇప్పటికీ అంతే ఉంటా ఉండం. పెళ్ళైనప్పుడు షాపింగ్లకి, సినిమాలకి, పార్కులకి వెళుతూ ఉంటారు, తర్వాత ఉండే కొంత ఏమైపోతుంది, ప్రేమ తగ్గిపోతూ ఉండదు. అవునా కదా? ప్రేమ, నేను యథార్థంగా అడుగుతున్నాను, ఎవరు మనస్సాక్షి మీద వాళ్ళు చేసుకుని చెప్పండి, ఈ ప్రేమ ఏమైపోతుందంటే ఈ భార్యాభర్తల ప్రేమ కూడా తగ్గిపోతుంది. మన గర్భవాసాలను చిన్నప్పుడు ఒక విధంగా చూస్తూ ఉంటాము, వాళ్ళు ఎదిగే కొంది మరొక విధంగా ఉండేది. వీటిలో కూడా ఈ ప్రేమలో కూడా కరువు అయిపోతూ ఉంది. ఈ విధంగా బంధువులని వీళ్ళందరిని చూసుకుంటూ ఉంటుంటే ఈ ప్రేమలన్నీ కూడా ఎంతవటికి కనపడుతున్నాయంటే కొంతవటికే, కొంతవటికే. చాలామంది అనుకుంటున్నారు ఇదే ప్రేమ అనుకుంటున్నారు, ఇది కాదు ప్రేమ. అసలైన ప్రేమను విడిచిపెట్టి తల్లిని ప్రేమించాలని మరొకళ్ళు అంటున్నారు, తండ్రిని ప్రేమించాలి. ప్రేమించద్దని నేను చెప్పట్లేదు, ప్రేమించద్దని నేను చెప్పట్లేదు. మరలా దేవుణ్ణి, ఆ తల్లిదండ్రులను ఇచ్చిన దేవుణ్ణి మరిచిపోయి ఇదే వీళ్ళే దేవుడు అనుకుంటున్నారు. మరికొంతమంది అనుకుంటున్నారు పనే, పనిని ప్రేమించాలి. చాలామంది అంటుంటారు నువ్వు చేసే ఆటో వేస్తావు కదరా, ఆటోని ఎలా ఉంచుకోవాలంటే శుభ్రంగా ఉంచు, నువ్వు ఎంత ప్రేమిస్తే అది నీకు అంత ఇచ్చిద్ది అంటారు. ఆటోని నువ్వు పని, ఏ పని అయినా సరే, పని టాపీ పని చేసేవాళ్ళు చూడండి, టాపీలను ఎలా ఉంచుతారో శుభ్రంగా ఉంచుకుంటారు. దీన్ని ఎంత వస్తువులను ఎంత ప్రేమిస్తూ ఉంటుంటే అంత బాగా మనము పని చేసుకోవచ్చు అంటారు. ప్రిగులారా వీటన్నిటిని సృష్టించిన దేవుణ్ణి పక్కన పెడుతున్నారు, వీటినే ప్రేమిస్తూ ఉన్నారు. అసలు ఈ ప్రేమ ఎందుకు ఇంత అత్యవసరమైన, ఈ ప్రేమ గురించి తీసుకోవాల్సిన అవసరత ఎందుకు వచ్చింది అంటే ప్రేమ ఏమైపోతుందంటే కరువు అయిపోతూ ఉంది. ప్రేమ ఏమైపోతుంది? కరువు అయిపోతూ ఉంది. ప్రిగులారా కరువు అయిపోతుంది కాబట్టి ఒక అద్భుతమైన మాటను రాస్తున్నాడు, చదువుదాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయంలో ఒక మాటను తెలియజేస్తూ ఉన్నాడు, చూద్దాం. ప్రిగులారా కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 1వ వచనం ఏం పడాలంట? ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడాలి. ప్రిగులారా ఇది వరకు అలా చదువుకుంటున్నాం కానీ ఎంత కష్టంగా ఉండేదో తెలుసా? ప్రేమించటం, మన దగ్గరకు వచ్చిన వాళ్ళని, తప్పు చేసిన వాళ్ళని క్షమించాలంటే చాలా కష్టంతో కూడుకునేది ప్రిగులారా. కానీ వాక్యం ఏం చెబుతుందంటే అవి భారమైనది కాదు అంటున్నాడు. ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదని మొదటి వర్తమానంలో మనం నేర్చుకున్నాం. కానీ ప్రిగులారా ప్రేమించటం, ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడుడి. మనం దేంట్లో ప్రయాసపడ, ప్రయాస అన్న పదం ఎందుకు వచ్చిందో తెలుసా? కష్టంతో కూడుకున్న పని, కష్టంతో కూడుకున్న పని. ప్రిగులారా ఎంత కష్టమో తెలుసా? చాలా కష్టం, చాలా కష్టమైనది. ఇష్టపడితే కష్టం ఉండదు,
దేవుణ్ణి ఎంతగా మనం ప్రేమిస్తూ ఉన్నామంటే ప్రతి వాణ్ణి క్షమించాలంటారు. ఎంతమందిని మనం క్షమిస్తున్నాం? చాలా కొన్నిసార్లు ఎవరికి వాళ్ళు మనస్సాక్షి చేసుకోండి. కొన్నిసార్లు అయితే ఈ మధ్య కాలంలోనే నేను ఒక రెండు మూడు రోజులు ఏడ్చిన రోజు ఉంది ప్రిగ్లారా, భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయిన రోజు ఉంది. ఎందుకంటే కళ్ళ ముందు ఒక ప్రత్యక్షత కనపడింది, కనపడిన తర్వాత రెండు రోజులు ఏడవటం జరిగింది. అంత కఠినంగా ఉన్నాను. అప్పుడు ఒక పాట రాసే ప్రిగ్లారా, ప్రభు చిత్తం అయితే ఈసారి దాన్ని మీకు తెలియజేస్తాను. ప్రేమించటం అంటే క్షమించాలి అంటే చాలా కష్టంతో కూడుకున్నది. అందుకనే ప్రేమ కలిగి ఉండటకు ప్రయాస అంటున్నాడు. చాలా కష్టం, మనం ప్రయాస పడుతున్నామా? చాలామందికి చాలా ప్రయాస. ప్రేమ కలిగి ఉండాలండి. ప్రేమిస్తే ఎలాంటి వారిని నేను ఏం చేస్తాం? క్షమిస్తాం లేదా? ఖచ్చితంగా క్షమిస్తాం. కానీ కొన్నిసార్లు మనసు ఏమైద్ది? ఒప్పుకోదు. నిజం చెప్పండి, ఒప్పుకునిద్దా? నేను చచ్చిపోయేంత వరకు వారిని క్షమించలేను. ఇంకొక మరొక హీరో అంటున్నాడు, తెలుగు పదంలో నాకు నచ్చని పదం ఏంటో తెలుసా? ఏంటంట? క్షమించటం. దేవునికి ఇష్టమైన పదం ఏంటో తెలుసా? దేవునికి ఇష్టమైన పదం ఏంటి? అది తెలుగు కావచ్చు, తమిళ కావచ్చు, హిందీ కావచ్చు, ఏ భాష అయినా కావచ్చు, ఏ భాషలో అయినా దేవునికి ఇష్టమైన పదం ఏంటంటే క్షమించటం. క్షమించటం. కానీ అతను అంటున్నాడు, తెలుగు పదంలో నాకు నచ్చని పదం క్షమించటం. ప్రిల ఈ ప్రేమించటానికి, ప్రేమ కలిగి ఉండటానికి, ఈ ప్రేమను కలిగి ఉండటానికి ప్రయాస, కష్టంతో కూడుకున్నది. ప్రిల్లరా, కష్టంతో కూడుకున్నది. ఎందుకంటే ఈ ప్రేమ ఏమైపోతుంది అంటే కరువు అయిపోతుంది. కుటుంబాల్లో కరువు అయిపోతుంది, సంఘాల్లో కరువు అయిపోతుంది, సమాజంలో కరువు అయిపోతుంది. క్రైస్తవులుగా మనం ఏం చేయాలి? ఒకరినొకరిని ప్రేమించాలా లేదా? సంఘాల్లో ఉంటున్నాయి ఈ ప్రేమలో? సంఘాల్లో ఉంటున్నాయా? సంఘాల్లో కూడా ఉండట్లేదు. సంఘాల్లో కూడా ప్రేమ అనేది కరువు అయిపోతుంది. అందుకని చూడండి, మత్తయి గారు రాసిన సువార్తలో కూడా ఒక మాటను రాస్తూ ఉన్నాడు. మత్తయి గారు రాసిన సువార్త 24వ అధ్యాయంలో ఒక మాటను తెలియజేస్తూ ఉన్నాడు. ఒకసారి చూద్దాం ప్రిల్లరా, మత్తయి గారు రాసిన సువార్త 24వ అధ్యాయము 12వ వచనం. అక్రమం విస్తరించే చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ప్రేమ ఏమైపోతుందంట? చల్లారిపోతుంది. దేవుడు ప్రేమించి మనకు అవకాశాలు భూమి మీద ఇంతకాలం కాపాడి ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుని కొరకు మనం నిలబడాలంటే, ప్రేమించాలి, దేవుని ఆజ్ఞలు ప్రేమించాలి, దేవుని ప్రేమించాలంటే ఈ ప్రేమ ఏమైపోతుందంటే చల్లారిపోయే స్థితిలో ఉంటుంది. ఎక్కడ చూసినా ప్రేమ కరువు అయిపోతుంది. కాబట్టి అత్యవసరంగా ఈ మీటింగ్లు ఎప్పటి నుంచో ప్లాన్ ఉండే, కానీ మీటింగ్కి టైటిల్ ఆలోచించడం వెనక మన చాలా ఆలోచనలు ఉండే. ఇప్పుడు సర్వ మానవాళికి అత్యవసరం ఏమవసరం అంటే, ఏమవసరం? ప్రేమ. ఏ ప్రేమ? తల్లిదండ్రుల ప్రేమ, అన్నదమ్ముల ప్రేమ, బంధుమిత్రుల ప్రేమ. ఏ ప్రేమ అంటే దేవుని ప్రేమ. ప్రిగ్లరా, ఈ ప్రేమ ఏమైపోతుందంటే చల్లారిపోయే స్థితిలోకి వెళ్ళిపోతూ ఉంది. ఎంత వాక్యం తెలుసుకున్న కొలది ప్రేమించవలసిన వ్యక్తులు ఏమైపోతున్నారంటే దూరం అయిపోతూ ఉన్నారు. దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. దేవుడికి దగ్గర అవ్వాల్సిన వ్యక్తులు దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. ప్రిగ్లరా, ఎందుకు దూరం అయిపోతున్నారో తెలుసా? ఎందుకు వాళ్ళ ప్రేమ చల్లారిపోతుందో తెలుసా? తల్లిదండ్రుల్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నారు. వద్దు అని చెప్పట్లేదు ప్రిల్లరా, వారిని ఎక్కువగా ప్రేమిస్తూ దేవుడికి దూరం అయిపోతున్నారు. దేవునికి దూరం అయిపోతున్నారు. దేవుడికి దూరం అయిపో ప్రేమ చల్లారిపోతూ ఉంది. తల్లిదండ్రులనైనను చూడండి, మత్తయి గారు రాసిన సువార్తలోనో మరొక మాటను రాస్తూ ఉన్నాడు. మత్తయి గారు రాసిన సువార్త మరొక మాటను రాస్తున్నాడు. 10వ అధ్యాయము మత్తయి గారు రాసిన సువార్త 10వ అధ్యాయము 37వ వచనంలో చూద్దాం ప్రిల్లరా. తల్లినైనను తండ్రినైనను అసలుకి నిన్ను సృష్టించి భూమి మీదకి తీసుకొచ్చి నీకు అవకాశాలు ఇస్తున్న దేవుడు
ఏం కోరుకుంటున్నాడంటే నువ్వు నన్ను ప్రేమించయ్యా అంటే మనుషులు ఏమయ్యో ఎలాగుంటున్నారంటే తండ్రినైనను తల్లినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు గాడు కుమారుణ్ణైనను కుమార్తెనైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు మనం ఎక్కువగా దేన్ని ప్రేమిస్తున్నాం చెప్పండి ప్రియులారా ఎక్కువగా దేవుని ప్రేమిస్తున్నాం దేన్ని ప్రేమిస్తున్నాం చూడండి ప్రియులారా మనల్ని ప్రేమించే ఎన్ని రోజుల నుంచి కష్టపడుతున్నారు తెలుసా మన కొరకు దీని మీరు వచ్చి ఈ విధంగా కూర్చొని మనం వాక్యం వినడానికి ఎంత కష్టం ఉందో తెలుసా మనల్ని ప్రేమించి వాళ్ళు ఎన్ని రోజులు నిద్రపోలేదో తెలుసా ఈ విధంగా సీట్లు మీకు ఈ పట్టాలు ఎన్ని వేయటానికి వెనకమాల ఎంత కష్టపడ్డారో తెలుసా వాళ్ళు దాంట్లో ప్రేమ కనబడుతుంది ప్రిగ్లారా మనమేమో కుటుంబాన్ని ప్రేమించుకుంటూ ఏ పని లేకుండా రావటానికే కష్టపడుతూ ఉన్నాం రావటానికే వచ్చి వాక్యం వినటానికే కష్టమైపోతుంది దీని వెనకమాల ఎంత కష్టం ఉందో తెలుసా మిమ్మల్ని మనందరిని ప్రేమించారు కాబట్టి దీని వెనకమాల ఎంతో కష్టపడ్డారు కానీ ఇక్కడ ఒక మాటను తెలియజేస్తున్నాడు తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాదు మనుషులేమో తల్లిని తండ్రిని ప్రేమించండి కాకపోతే ఎక్కువగా కాదు అసలుకి ఈ తల్లిదండ్రులేని పుట్టించిన వాడిని మర్చిపోతున్నాడు తల్లిదండ్రుని ఎవరు చేసింది దేవుడే కదా దేవుడే చేసింది ఏ ప్రేమ గొప్పదంటారు తల్లిదండ్రులు ఇప్పుడు ఏమైపోతుందంటే దేవుణ్ణి పక్క పెడుతున్నారు పక్కన పెట్టి తల్లిదండ్రులనే ఎంతమంది లేరు ఆ దేవుడు కనిపించట్లేదు కళ్ళ ముందు కనపడేవారే ప్రత్యక్ష దైవం ఎవరంట ఎవరు తల్లిదండ్రులు ఆయన కనపడట్లా కళ్ళ ముందు కనపడే తల్లిదండ్రులే ప్రత్యక్ష దైవం ప్రిగ్లారా ఆ తల్లిదండ్రులు సృష్టించిన దేవుడి వైపు చూడటం మర్చిపోయారు ఆ ప్రేమను మరిచిపోయారు ప్రిగ్లారా ఆ ప్రేమను గురించి తెలుసుకోవాలి చూడండి అదే మాట్లాడుతూ తల్లినైనను తండ్రినైనను నాకంటే ఎక్కువగా ప్రేమించువాడు నాకు పాత్రుడు కాడు కుమారుణ్ణైను కుమార్తెనైనను నాకంటే దేవుడికి ఇవ్వవలసిన స్థానం దేవుణ్ణి ప్రేమించవలసిన విధానం ఈ ప్రేమలన్నీ కొంతవటికే ఈ ప్రేమలన్నీ ఎంతవటుకు ప్రిగ్లారా ఈ ప్రేమలు ఎంతవటుకు నిన్ను ప్రేమిస్తారు ఎంతవటుకు ప్రేమిస్తారు నిన్ను నేనే ఉండాను నన్ను ఎంతవటుకు ప్రేమించింది నా తల్లి నా భార్య ఎంతవటుకు ప్రేమించింది నా కుమారుడు ఎంతవటుకు ప్రేమిస్తాడు అంటే ప్రిగ్లారా నాలో ఊపిరున్నంత వటికే వారు నన్ను ప్రేమిస్తారు నాలో నుండి ఊపిరి వెళ్ళిపోయింది అంటే నేను చనిపోయాను అంటే ప్రేమిస్తారా అంటే ప్రేమ ప్రిగ్లారా అప్పటికి ఆడవచ్చు వాళ్ళు నా ఆయన తీసుకెళ్ళదు మా నాన్న తీసుకెళ్ళదు మా అబ్బాయిని తీసుకెళ్ళదు స్నేహితులు కానీ అందరూ ఆడవచ్చు కానీ తర్వాత ఒక్క రెండు రోజులు ఒక్క అదే రోజు మీరు నన్ను విడిచిపెట్టి వెళ్ళారు అంటే తీసుకువెళ్ళవలసిన వారు వెళ్ళిపోయారు అంటే తర్వాత అంటారు ఎవరు వచ్చి మాట్లాడతారు తెలుసా అదే నా భార్య నా కొడుకు నా వారందరూ కూడా వచ్చి ఉన్న వీడికి ప్రయోజనం లేదు వీడిని తీసుకొని పాండని చెబుతారు అంటారా లేదా అంటే ఈ ప్రేమలు ఎంత వటుకు కనపడుతున్నాయి అంటే నాలో ఊపిరున్నంత వటుకే నేను బ్రతికున్నంత వటుకే ఈ ప్రేమ ప్రిగ్లారా కానీ దేవుని ప్రేమ ఎలాంటిదో తెలుసా దేవుడు ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసా శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు అందుకనే ఉదయకాలమే అంకుల్ గారు మొదట ప్రారంభంలోనే ఒక వచనాన్ని చదివిచ్చాడు ప్రిగ్లారా ఒకసారి ఆ వచనాన్ని చూద్దాం యిర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనం చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనిను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుతున్నాను శాశ్వతమైన ప్రేమ ఏ ప్రేమ అంట శాశ్వతమైన ప్రేమ ప్రిగ్లరా తల్లిదండ్రులది కావచ్చు అన్నదమ్ములది కావచ్చు అలాగే భార్య పిల్లలది కావచ్చు
అలాగే బంధుమిత్రులు. ఈ లోకంలో ఉన్న ఏ ప్రేమైనా సరే ఇంతవటికే ఉంటాయి. కానీ శాశ్వతమైన ప్రేమ ఏదో తెలుసా? దేవుని ప్రేమ. ఏ ప్రేమ? దేవుని ప్రేమ. ప్రిల్లరా, ఆ ప్రేమను మనం కలిగి ఉండాలి. ఆ ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడాలి. ఆ ప్రేమ కొరకు ఏం చేయాలి? ప్రయాసపడాలి, కష్టపడాలి. దేవుని దగ్గరకు వస్తున్న మనము ఆ ప్రేమ గురించి మనకి ఈ రెండు రోజుల సెమినార్, ఆ ప్రేమ గురించి ఎంత చెప్పుకుంటున్నా తరగదు. ఆ ప్రేమ ఎంత లోతుందో మనకి తెలియదు. తెలుసుకుందాం బైబిల్ గ్రంథంలో నుంచి అనేకమైన విషయాలు. ఈ ప్రేమ ఎలాగుండిద్ది, ఈ ప్రేమ ఎంత ముందుకు నడిపించింది, ఈ ప్రేమలో ఎన్ని లక్షణాలు ఉన్నాయి అన్న విషయాలు. ఈ భూమి మీద ఉన్న ప్రేమలన్నీ కొంతవటికే ప్రిల్లరా. శాశ్వతమైన ప్రేమ, విడువని ప్రేమ, అది మన దేవుని ప్రేమ. ఆ ప్రేమలో ఉన్న లోతులు, విషయాలు, అనేకమైన విషయాలు మనం బైబిల్ గ్రంథంలో నుంచి మరికొన్ని మాటలు సహోదరుల ద్వారా మనం నేర్చుకుందాం. ఆ ప్రేమల గురించి మరికొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. చిన్న ప్రార్థన చేస్తాను, చిన్న సమయం అయిపోయింది. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియులకు తండ్రి, కొద్ది మాటలుగా తండ్రి ఈ లోకంలో ఉన్న ప్రేమలన్నిటి గురించి తండ్రి తెలియచేశాను. మీ ప్రేమ గురించి మరికొన్ని విషయాలు తండ్రి మీ పిల్లలు పంచుకోబోచుండగా మీ ఆత్మ సహాయాన్ని మెండుగా ప్రసాదించమని వేడుకుంటూ ఉన్నాను. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడు అంటూ ఉన్నారు తండ్రి. మీరు మమ్మల్ని శాశ్వతమైన ప్రేమతో మీరు మమ్మల్ని ప్రేమిస్తున్నారు. అట్టి ప్రేమ విడవక, త్రోసివేసగా కలిగి ఉండటానికి మీ కృపను మాకు అనుగ్రహించమని, మీ సహాయాన్ని అనుగ్రహించమని, నా తనంతరం మాట్లాడబోతున్న మీ దాసులకు మీ కృపను అనుగ్రహించమని, ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.